మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల చెట్ల గౌరారంలో పంట పండించే రైతులకు రక్షణ లేకుండా పోయింది. విద్యుత్ తీగలు, సాటా డబ్బాలు రాత్రి ఈ సమయంలో గుర్తు తెలియని దుండగులు దొంగతనాలు చేస్తున్నారని గ్రామ రైతులు తెలియజేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. మనోహరాబాద్ మండల చెట్ల గౌరారం అయ్యమ్మ పరిస్థితి ఇది. మేము పంట పండించుకుందామంటే ఇంతకుముందు కేబుల్ కోసుకపోయారు, మళ్ళా కేబుల్ తెచ్చేసుకున్నాం, మళ్ళా కోసుకపోయారు, మళ్ళా తెచ్చేసుకున్నాము. దాని తర్వాత పోతే ఇటు సాటా డబ్బాలు ఇడికి 2 సార్లు కోసుకపోయారు, డబ్బల వాళ్ళ కొడుతున్నారు తీసుకుపోతున్నారు. మా పరిస్థితి ఏంది? మీరు మరి పట్టింపు చేసుకుంటారా లేదా? మరి వ్యవసాయం చేసుకోవాలా బతకాల వద్దా? పతాడలు ఆడుతురు, తాగుతురు ఇట్లు వచ్చి ఎవరంటే మేమే అంటారు. మేమే అంటే ఆడు గుర్తు తెలియని వ్యక్తి వస్తుండ్రు, గుర్తున్నోడు వస్తుండ్రు, అందరు వస్తున్నారు. మరి ఎవరంటున్నారు? ఏంది మా పరిస్థితి? ఏ అధికారికి చెప్పినా ఎవరు పట్టింపు చేసుకోవడం లేదు. ఈ పత్తాలు అడగినా ఎవరు పట్టింపు చేసుకోవడం లేదు. వాళ్ళు ఏమనంటే మేము ఇక్కడ పోతున్నాం, మేము అక్కడ పోతున్నాం అని చెప్తున్నారు. రాత్రి 1 గంట 2 గంటల దాకా తిరుగుతున్నారు. మా పరిస్థితి లేదు. మేము ఎప్పుడు కాలు కాస్తాం? ఉన్న సాగ డబ్బులు అని మొత్తము 10 గంటల సాగట డబ్బులు మొత్తం ఉన్నాయి. పడగొట్టిరు నైట్, ఇప్పుడు పడగొట్టుకు తీసుకొని అన్ని ఉంటున్న సామాన్ తీసుకొని పోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? 5 డబ్బల సామాన్ మొత్తం పోయారు. 3 డబ్బై ఏమో ఫీజులు ఆటోమేటింగ్ సార్ అయిపోయినాయి. ఇక కడమై మొత్తం కేబుల్ గీబుల్ అని మొత్తం ఆడుకొని పోయారు. కేబుల్ సార్ డబ్బులు మొత్తం డబ్బలే కలిపి మిగతా కాలు డబ్బు ఉంచారు. ప్రతి ఒక్క సామాన్ ఫీజుల కాడికి వెళ్ళి ఉండకొని పోయారు. ఇంత దారుణంగా చేస్తే మా పరిస్థితి ఏమో బతికింది. ఇక మీరే అధికారులు పట్టింపు చేసుకుని ఏదో చర్య తీసుకోవాలి.